హాయ్ ఫ్రెండ్స్, మనకి చాలామందికి వచ్చిన డౌట్లకి మన తెలుగు జూమ్ మీటింగ్లో మనకి చాలా వరకు విషయాలని తెలిసినాయి. వాటిలో మనకి ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటనేది మీకు చెప్తాను. దీంట్లో ఒకటి, టీమ్ లెవెల్ బట్టి మనకి ఇన్కమ్ ఉంటుందా, అలాగే ఓ ప్లస్ అనేది ఎప్పుడు వస్తుంది, అలాగే మనకి ప్రొడక్ట్స్ అనేవి స్టార్టింగ్ లాంచ్లో ఎన్ని అనేవి రిలీజ్ అవుతాయి, అలాగే కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఫౌండర్ ఏం చేయాలి. ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిన వెంటనే మనం ప్యాకేజీలు అనేది కట్టాలా, లేదంటే మనకు ప్యాకేజీలు అనేది ఎప్పుడు కట్టాలి. ఇలాంటి మంచి మంచి క్వశ్చన్కి మీకు ఈ వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనం ముందుగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అందరికి వచ్చే డౌట్, ఇంతవరకు మనకి 15 లెవెల్ వరకు టీమ్ అనేది కనబడేది, ప్రజెంట్ ఇప్పుడు మనకి లెవెల్స్ అనేవి కనబడలేదు, ఓన్లీ డైరెక్ట్ టీమ్ అనేది కనబడుతుంది. కాబట్టి మనకి దీనివల్ల ఏమైనా ఇబ్బంది అనేది ఉంటుందా, మనకి మనీ అనేది ఎలా వస్తుందని చెప్పి అడిగారన్నమాట. దీనికి మన జవాబు ఏంటంటే, ముందుగా టీమ్ అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మనకి లెవెల్స్తో పని లేదు. ఎందుకంటే ఆన్ బ్యాస్ అనేది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కాదు, మనకి ఎప్పుడు నుంచి చెప్తున్నారు. కానీ మనకు వచ్చే బెనిఫిట్స్ అంతా ప్రొడక్ట్స్ మీద ఉంటుందన్నమాట. మన కింద ఉన్న టీమ్స్ ప్రొడక్ట్స్ కొన్న తర్వాత కంపల్సరీ దాంట్లోంచి మనకి ఇంత కమిషన్ అనేది వస్తుంది. అంతేకాని లెవెల్స్ బట్టి అయితే మనకి బోనస్లు అనేవి మాత్రం లెవెల్స్ బట్టి అయితే ఉండదు కంపల్సరీ. ఓన్లీ మనకి లెవెల్స్ బట్టి ఉండేది ఇన్కమ్ మాత్రమే ఉంటుందన్నమాట, బోనస్లు అయితే ఉండవు. ఇది మాత్రం మనకు క్లారిటీ ఇచ్చారు. మనకి కింద మనకి ఉన్న మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ప్రొడక్ట్ సేల్ చేస్తే మనకి కమిషనర్ రూపంలో ఇంకా ఎక్కువ వస్తాయి, కమిషన్ రూపంలో. ఓకే ఫ్రెండ్స్, అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, ఓ ప్లస్ అనేది ఎప్పుడు వాడుకలోకి వస్తుందని అన్నారు. అప్పుడు మనకి జవాబు ఏంటంటే, ప్రస్తుతానికి పెండింగ్ రౌండింగ్ టూల్ కాబట్టి ఎందుకంటే ఎవరైనా యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఒక దీని గురించి మనం పూర్తి సెక్యూరిటీ అనేది తీసుకొని దీన్ని ఎలా చేయాలి, దీన్ని మార్కెట్లో ఎలా తేవాలి, దీనివల్ల ఎవరికి ఎటువంటి లాభాలు రావాలి, ఎవరికి నష్టం రాకూడదు అనేది తెలుసుకొని చేయడం కోసం మాత్రం ఈ టూల్ని కొంచెం పెండింగ్లో పెట్టాల్సి వచ్చింది, మార్కెట్లో రావడానికి కొంచెం టైం పట్టుద్ది అన్నమాట. అలాగే మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మినిమం మనకి మార్కెట్లోకి ఎన్ని ప్రొడక్ట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి లాంచింగ్ అవగానే అంటే, మినిమం 6 నుంచి 8 ప్రొడక్ట్స్ దాకా రిలీజ్ అవుతాయి. వీటిలో ఓ మెయిల్, ఓ డెస్క్, ఓ ట్రిమ్, ఓ ట్రాకర్, ఓ స్టాఫ్, ఓ కనెక్ట్, ఓ అకాడమీ, ఓ నెట్, ఇవి కాక ఒక ఫిజికల్ ప్రొడక్ట్స్ అనేది కూడా కంపల్సరీ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్పారన్నమాట. అలాగే మనకి ఇంకో డౌట్ ఏంటంటే, కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఫౌండర్ ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారని ఆశ్చర్యని అడిగినప్పుడు సార్ ఒకటే అన్నారన్నమాట, కంపెనీ లాంచ్ అయిన తర్వాత ఫౌండర్ కింద టీం ఉన్నా లేకపోయినా అతని యొక్క ప్రవర్తన బట్టి, అలాగే కంపెనీ గురించి ఎటువంటి నెగిటివ్ థాట్స్ చేయకుండా, నెగిటివ్గా ప్రచారం చేయకుండా మంచి రేటింగ్ అనేది ఇస్తూ కంపెనీకి పాజిటివ్గా ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కంపల్సరీ. అలాగే పాజిటివ్గా ఉంటే చాలు, నాకు కంపెనీ గురించి నాకు ఇంకేం అవసరం లేదు, వాళ్ళు ఏం చేయవసరం లేదు, కంపెనీ గురించి పాజిటివ్గా ఉంటే చాలు అని చెప్పి చెప్పారన్నమాట. అలా ఉంటే చాలు, నేను ఎంతో ఆనందిస్తానని చెప్పారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మనం ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిన వెంటనే ప్యాకేజ్ అనేది కట్టాలా, లేదా ప్యాకేజ్ అనేది ఎప్పుడు కట్టాలి, ఇదో క్వశ్చన్ అన్నమాట. దీనికి సార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిన వెంటనే ప్యాకేజ్ అనేది కట్టవలసిన అవసరం అయితే లేదు, కంపల్సరీ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత ప్యాకేజీ కట్టాలనేది మనకి మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు కట్టుకోండి. ప్రజెంట్ అయితే ప్యాకేజీ కట్టాల్సిన అవసరం అయితే లేదు. అలాగే ప్యాకేజీలో మీకు కొన్ని రకాలు అనేది రిలీజ్ అయినాయన్నమాట, దీని గురించి చాలామందికి క్లారిటీ లేదు, దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నీకు అప్డేట్స్ అనేది నచ్చాయనుకుంటున్నాను. ఒకవేళ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూస్తూనే ఉండండి జీకేలుకు సాలిన్ వన్ తెలుగు ఛానల్. మరొక లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటివరకు ఎవరైనా
ఇంకా మనీ కట్టకుండా ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకుని కొంచెం మనీ కట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్లు స్లో అవుతున్నాయి, మార్నింగ్ కూడా స్లో అయినాయి. మళ్ళీ తర్వాత మనకి ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అవ్వడానికి కుదిరినంత వరకు కట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మేము జాయిన్ అవుతామంటే మీ లింక్ పెట్టమంటే నా లింక్ పెడతాను, దాన్ని బట్టి మీరు జాయిన్ అవ్వచ్చు. నా లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం నేను అప్డేట్స్ అనేది ఫోన్ నెంబర్ ద్వారా ఇచ్చి వాళ్ళకి